మనం ఉన్న దేశం నుంచి మరో దేశం వెళ్లి స్థిరపడాలని ఎందుకు అనుకుంటాం ఉన్న దేశంలోని చట్టాలు నచ్చకనో లేక ఉపాధి దొరకదనో లేక దేశంలో యుక్రెయిన్ యుద్దాలు లాంటివి వస్తాయనో అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం అప్పుడే మన దేశం కన్నా బాగుండే మరో దేశం గురించి ఆలోచిస్తాం అక్కడి కట్టుబాట్లు జీవించడానికి అనువైన పరిస్థితులు ఇలా ఎన్నో అంశాలను బ్యారేజ్ వేసుకున్న తర్వాతే అక్కడికి తరలిపోయేందుకు ఆలోచిస్తాం దశాబ్దాలుగా అమెరికా వెళ్లి బాగా డబ్బు సంపాదించి అక్కడే స్థిరపడాలనేది భారతీయుల కోరిక ఆ దిశగానే చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి అలాంటప్పుడు ఎవరికైనా ముందుగా ఆ దేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి మొదట ఆలోచన వస్తుంది అంతే కదా అందుకే ముందు అమెరికాలో జీవించడం గురించి ఈ రోజు లో చూసే ప్రయత్నం చేద్దాం నిజానికి సుసంపన్న అగ్రరాజ్యం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జీవించడం అంటే మాటలు కాదు అది చాలా కాస్ట్లీ వ్యవహారంగానే ఉంటుంది అసలు అక్కడ స్థిరపడడానికి ఒక పట్టణ అవకాశమే దొరకదు అయితే కొందరికి అమెరికా వెళ్ళాలనుకోవటం ఒక కలగా ఉంటుంది అక్కడ గ్రీన్ కార్డు పొంది స్థిరపడాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు ఉన్నత చదువుల కోసం వెళ్లి మెల్లగా అక్కడే నివసించాలన్నది అనేక మంది ఆలోచనగా ఉంటుంది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశాల్లో అమెరికా ఒకటే అయితే ఇదే సమయంలో చాలా మంది ప్రజలు ఎక్కువగా ఇష్టపడే దేశం కూడా అమెరికానే అవ్వటం విశేషం అందుకే అక్కడ బతకాలంటే చాలా డబ్బు కావాలి అక్కడి డాలర్ మనకు దాదాపు ఎనభై రూపాయలతో సమానం అక్కడ రోజు గడవాలంటే ఎంత డబ్బు కావాలో డాలర్ ను రూపాయలు చూసుకుంటే ఇట్టే అర్థమైపోతుంది అయితే అక్కడ ఖర్చులు కూడా అదే రేంజ్లో ఉంటాయి ఏది కొనాలన్నా డబ్బులు కావాల్సిందే అడుగు తీసి అడుగు వెయ్యాలంటే డాలర్లతో కుస్తీ పట్టాల్సిందే అలాంటప్పుడు మనకు మొట్టమొదట ఎదురయ్యే ప్రశ్న అమెరికాలో నివసించాలంటే మనకు నెలకు ఎంత ఖర్చవుతుంది ఏడాదికి ఎంత డబ్బు కావాలి అవి ఎలా సంపాదించాలి మన దేశాల్లో మాదిరి కాకుండా అమెరికాలో ప్రతి నగరంలో ఖర్చుల తీరు వేరుగా ఉంటుంది ఒక్కో ప్రాంతంలో అక్కడి పరిస్థితులు బట్టి లివింగ్ స్టైల్ దాంతో పాటే ఖర్చులు కూడా మారుతూ ఉంటాయి ఉదాహరణకు అత్యంత ఖరీదైన నగరంగా పేరున్న శాన్ఫ్రాన్సిస్కోలో నివసించాలంటే ఏడాదికి మన కరెన్సీలో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల డబ్బు అవసరమవుతుందని తేలింది అంత డబ్బును ఉన్న పడాన అందరూ సంపాదించడం కష్టమే కానీ ఒక స్టాండర్డ్ లో అక్కడ బతకాలంటే అంత మొత్తంలో డబ్బు ఉంటేనే అక్కడి వారిలా నివసించేందుకు వీలవుతుందని సర్వేలు చెప్తున్నాయి ఇక ఇంకా చిన్న నగరాల్లో ఖర్చులు కొంచెం అటు ఇటుగా ఉన్న రేంజ్ లో డబ్బు మాత్రం ఉండాల్సిందే దీంతో అమెరికాలో నివసించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదని మనకు ముందే తెలిసిపోతుంది అయితే అమెరికా అంటేనే విశాలమైన విలాసవంతమైన దేశం అన్ని నాణ్యతతో కూడిన వ్యవహారాలే ఉంటాయి వస్తువులు ఆహారం వైద్యం అన్ని ఓ రేంజ్ క్వాలిటీతో అంటే మనం కలలో కూడా చూడని విధంగా ఉంటాయి అందుకే అవి అంత ఖరీదైనవిగా ఉంటాయి అక్కడ ఏది కావాలన్నా మన దేశంతో పోల్చుకుంటే ఖరీదైందిగానే ఉంటుంది బాగా డబ్బు సంపాదించే వారికే అమెరికాలో నివసించే అర్హత ఉంటుంది నిజానికి అక్కడ సంపాదన కూడా ఓ రేంజ్ లోనే ఉంటుంది గంటకి ఇంత అంటూ వచ్చే సంపాదన కూడా బాగానే ఉంటుంది ఏదో ఓ మాదిరిగా సంపాదించే వారికి అక్కడ చోట్లేదు వారికి అక్కడ ఉండటానికి అర్హత లేదు దీంతో అమెరికాలో ఉండాలనే కోరిక ఉంటే చాలదు అందుకు అనుగుణంగా సంపాదన కూడా రేంజ్ రోవర్ కార్ లెవెల్లోనే ఉండాలి అక్కడ లాంటి ఉద్యోగాలు సాధ్యమే ఎవరు ఎంత పని చేసుకుంటే అంత సంపాదన పని దొరకదన్న మాటే ఉండదు ఎందుకంటే అవకాశాల దేశంగా అమెరికా గురించి చెప్తూ ఉంటారు కొన్ని దశాబ్దాల క్రితం ప్రపంచం ఓ గ్లోబల్ విలేజ్ గా మారిపోయిన ఈ రోజుల్లో ఎక్కడైనా బతికేందుకు వీలు చిక్కిందే అమెరికాలో ఇళ్లలో పనిచేసుకునేందుకు డొమెస్టిక్ హెల్ప్ చాలా కష్టం అంటే ఇంట్లో పనిచేయటానికి పని మనుషులు దొరకరు ఎవరి పనులు వారే చెక్క పెట్టుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైనప్పుడు ఇద్దరికీ వీలయ్యే సమయం అస్సలు దొరకదు వీకెండ్ రెండు రోజులు రిలాక్స్ అయ్యేందుకు ఎవరికి వీలైనట్టుగా వారు ఉపయోగించుకుంటారు సముద్రపు బీచ్లకు ఇతర ప్రాంతాలకు వెళతారు ఇన్ని కష్టాలున్నా సరే భూతల స్వర్గంగా చెప్పుకునే అమెరికా అంటే ప్రపంచ వ్యాప్తంగా అందరికి ఇష్టమే అందరూ అక్కడేదో సాధిస్తారని కాదు అనాదిగా అదో క్రేజీగా కొనసాగుతూ వస్తోంది అగ్రరాజ్యం కావడం విలాసవంతమైన జీవితాలు అనుభవించే ఎక్కువగా ఉంటారు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా నిలదొక్కున్న వారంతా అమెరికా చేరుకుంటారు మనం కూడా అక్కడ ఉండాలంటే డబ్బు ఉండాలి ఖరీదైన వస్తువుల కోసం డబ్బు పెద్ద మొత్తంలో అవసరం ఉంటుంది మన దేశంలో మాదిరి సంపాదన ఎంతలో ఉంటే అంతలోనే సర్దుకుపోవాలని చూసే విధానం అక్కడ మాత్రం కుదరదు యావరేజ్ గా అమెరికాలోని ప్రధాన నగరాల్లో జీవితం అత్యంత విలాసవంతంగానే ఉంటుంది మంచి ఇళ్లు కొనుక్కుని ఆదాయపు పన్ను కట్టుకుంటూ అమెరికా వ్యక్తుల జీవితం సాగించడం ఖరీదైన వ్యవహారంగానే ఉంటుంది అయితే పనిని బట్టి జీతాలు ఉంటాయి కాబట్టి మన వాళ్ళు చక్కగా పొదుపు చేసుకుంటూ నెగ్గుకొస్తారు ప్రతి పనికి గంటల్లో ఉంటాయి పని కూడా పుష్కలంగా దొరుకుతుంది అన్ని చోట్ల ఉద్యోగాలు ఉంటాయి మన దేశం నుంచి పలు సెక్టార్లలో యువకులకు ఉద్యోగాలు సులభంగానే దొరుకుతూ ఉంటాయి ఒకటి పోయినా మరొకటి సంపాదించుకోవటంలో మన వాళ్లు ఘనులేరని చెప్తూ ఉంటారు ప్రధానంగా అమెరికాలో పన్నెండు ఖరీదైన నగరాలున్నాయి ఫిబ్రవరి రెండు పేల ఇరవై రెండులో ఇరవై ఏళ్ల నుంచి డెబ్బై ఐదేళ్ల మధ్య ఉన్న వ్యక్తులను సర్వే నిర్వహించే సూచించిన లెక్కల ప్రకారం మెట్రో నగరాల్లో నివసించే వారిపై ఓ సర్వే జరిగింది అందులో వెల్లడైన విషయాలు వింటే షాక్ గురి కావటం ఖాయం సంవత్సరానికి ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల డాలర్లు ఉంటేనే ఆర్థికంగా సుఖంగా ఉంటారని ఆ అధ్యయనం చెప్తోంది అయితే అమెరికాలో నివసించే నగరాన్ని బట్టి ఈ మొత్తం మారుతూ ఉంటుంది మనం ముందే చెప్పుకున్నట్టుగా ఏడాదికి ఫ్రాన్సిస్కోలో అయితే ఒకటి పాయింట్ ఏడు మిలియన్ డాలర్లు న్యూయార్క్ నగరంలో అయితే ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ డాలర్లు దక్షిణ కాలిఫోర్నియాలో ఒకటి పాయింట్ మూడు మిలియన్ డాలర్లు సియాటెల్ ఒకటి పాయింట్ రెండు మిలియన్ డాలర్లు రాజధాని వాషింగ్టన్లో ఒకటి పాయింట్ ఒక మిలియన్ డాలర్లు అవసరమవుతాయి కొంత తక్కువ డబ్బుతో అంటే ఒక మిలియన్ డాలర్ల కంటే తక్కువగా డబ్బు ఉన్నప్పటికీ అమెరికాలోని కొన్ని నగరాల్లో జీవించేందుకు వీలుంటుంది ఈ నగరాల జాబితాను ఒకసారి చూస్తే చికాగోలో తొమ్మిది లక్షల యాభై ఆరు వేల డాలర్లు హ్యూస్టన్ లో తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల డాలర్లు బోస్టన్ లో ఎనిమిది లక్షల తొంభై రెండు వేల డాలర్లు డల్లాస్ లో అయితే ఎనిమిది లక్షల డాలర్లు అట్లాంటాలో ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల డాలర్లు లో ఏడు లక్షల నలభై ఏడు వేల డాలర్లు డెన్వర్ లో ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల డాలర్లు ఖర్చవుతుందని తేలింది ఇక ఇక్కడే జనం లివింగ్ స్టైల్ విషయానికి వస్తే అమెరికాలో క్రమశిక్షణ చాలా ఎక్కువ ఎవరైనా సరే నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారు రోడ్లు శుభ్రంగా గతుకులు లేకుండా ఉంటాయి ప్రతి ఇంటికి కారు తప్పనిసరిగా ఉంటుంది ప్రాంతాల్లో బట్టి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు అమెరికాలో మంచు విపరీతంగా కురుస్తుంది ఆ కాలంలో ప్రకృతి అంతా తెల్లని మంచు దుప్పటి కప్పుకుంటుంది సూర్యరశ్మి రాదు దీనికోసం ఇక్కడ ప్రజలు తప్పించిపోతారు ఎండొచ్చిన రోజున ఇక్కడి వారికి పండగే ఇంట్లో పంపుల్లో వేడి నీరు చల్లని నీరు వస్తుంది తమకు కావలసిన సరుకులన్నీ వారానికి ఒక రోజు తీసుకొస్తారు ప్రతి ఇంట్లో హీటర్లు తప్పకుండా ఉంటాయి సాధారణంగా అమెరికాలో కార్యాలయాలన్నీ ఉదయం ఎనిమిది గంటలు లేదా తొమ్మిది గంటలకు ప్రారంభమవుతాయి సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు పనిచేస్తాయి ఇక్కడ ఎండాకాలంలో సూర్యుడు రాత్రి తొమ్మిది గంటలకు అస్తమిస్తాడు మళ్లీ ఆరు గంటలకే ఉదయిస్తాడు అమెరికాలో న్యూయార్క్ వాషింగ్టన్ లాంటి పెద్ద నగరాల్లో ప్రజల కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ైళ్లు పుష్కలంగా ఉంటాయి కొన్ని పట్టణాల్లో సిటీ బస్సులు కేవలం డౌన్ టౌన్ వరకే ఉంటాయి అమెరికాలో ప్రతి వారు వారి వారి ఉద్యోగాలకు తమ సొంతకాలలోనే వెళ్తారు చూసారుగా ఇది అమెరికా స్టైల్ ఆఫ్ లివింగ్